ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి జేఏసి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమితులైన గౌరవనీయురాలు శ్రీమతి బల్లాడ హేమమాలిని రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలియజేయువారు ఎచ్చెర్ల నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం మరియు ఆప్తులు శ్రేయోభిలాషులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి జేఏసి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమితులైన గౌరవనీయురాలు శ్రీమతి బల్లాడ హేమమాలిని రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలియజేయువారు ఎచ్చెర్ల నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం మరియు ఆప్తులు శ్రేయోభిలాషులు. భయంతో బ్రతుకుతున్న మనిషి ఆనవాళ్లు నేడు కళ్లకు కనిపిస్తున్నాయి. దేశాలు దాటి పుట్టిన కరోనా వైరస్ మన దేశంలోనికి వచ్చి మన వీధుల్లో తిష్టవేసి ప్రాణాలు తీసేస్తోంది. కరోనా మహమ్మారి వల్ల భయం గుప్పెట్లో మనిషి బ్రతుకుతున్నాడు. కాయా కష్టం చేసుకుని బ్రతుకు బండి ఇచ్చే మానవాళి నేడు పనిలేక నాలుగు గోడల మధ్యకు చేరిపోయింది. మానవ జీవన వ్యవస్థకు అవసరమైనవన్నీ మూసుకుని ప్రాణం కోసం కరోనాతో పోరాటం చేస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుకుని కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్నారు. బంధాలు బంధుత్వాలు కరోనా ముందు కొట్టుకుపోతున్నాయి. రోజురోజుకు మనిషి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియక తలమునకలవుతున్నాయి. ఎంతో సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పొందిన మానవుడు ఈరోజు ఒక వైరస్ బారి నుండి తప్పించుకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూస్తుంటేనే బాధేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు మూసుకుని వ్యాపార లావాదేవీలను సైతం ఆపుకుని బతుకు జీవుడా అంటున్న సిక్కోలు పరిస్థితి చూస్తే నిజంగా కంటతడి పెడుతోంది. గడిచిన నెల రోజుల నుండి పట్టణం నుండి పల్లెటూరు వరకు లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల వారం రోజులుగా సంపూర్ణ లాక్డౌన్కి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారనటానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట రెడ్డి జేఏసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమితులైన గౌరవనీయురాలు శ్రీమతి బల్లాడ హేమమాలిని రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలియజేయువారు ఎచ్చెర్ల నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం మరియు ఆప్తులు శ్రేయోభిలాషులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రెడ్డి జేఏసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమితులైన గౌరవనీయురాలు శ్రీమతి బల్లాడ హేమమాలిని రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలియజేయువారు ఎచ్చెర్ల నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం మరియు ఆప్తులు శ్రేయోభిలాషులు.